ఢిల్లీ పోయిన ప్రతిసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకుంటున్నటువంటి కొన్ని కీలకమైన విషయాలలో ప్రతిసారి ఆ కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నటువంటి కొన్ని కీలకమైన విషయాల్లో ప్రధానమైనది ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ బియ్యం ఇస్తున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్య పెంచండి అని ఢిల్లీ పోయిన ప్రతిసారి అడుగుతున్నారు. మీరు ఇస్తున్న దానికంటే మేము డబల్ ఇస్తూ ఉన్నాం, రాష్ట్రం మీద చాలా భారం పడుతూ ఉంది, మీ గోడౌన్లన్నీ ఆడ మునుగుతూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కు ఆహార ధాన్యం సరఫరాలో అన్యాయం జరుగుతూ ఉంది, ఆ సంఖ్య పెంచండి 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 అని చెప్పి ప్రతిసారి అడుగుతూనే ఉన్నారు. తాజాగా కేంద్రం ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. తాజాగా కేంద్రం జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ తీసి పక్కన పడేసింది. ఆంధ్రప్రదేశ్లో ఈ పౌర సరఫరాలకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యను సవరించడం కుదరదు, ఇప్పుడు ఇస్తున్న దానికి మించి ఇవ్వడం సాధ్యం కాదు, ఎక్కువ మందికి ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి, రాష్ట్రమే ఇచ్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి కేంద్ర మంత్రి సాధ్వి జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ను అధికారికంగా కొట్టిపడేశారు. వాస్తవానికి కేంద్రం ఇస్తున్నటువంటి పౌర సరఫరాలకు సంబంధించి కేంద్రం ఇస్తున్న ఈ సబ్సిడీ బియ్యం ఏదైతే ఉంటుందో లబ్ధిదారుల సంఖ్య కేంద్రం గుర్తించిన దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దగ్గర దగ్గర 60 లక్షల మందికి పైగా ఎక్స్ట్రా ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇంతకుముందు ఇంత లేకుండా ఈయన చాలా ఎక్కువ మందిని లబ్ధిదారులుగా గుర్తించి పంపిణీ అయితే చేస్తున్నారు, 3 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. కేంద్రం మద్దతు దక్కకపోతుందా అని, వీళ్ళ మద్దతు కేంద్రానికి ప్రతి దగ్గర దక్కుతుంది కానీ వాళ్ళు వీళ్ళకి పెద్ద ఏదో ఏమంటారు ఆ అప్పుల విషయంలో కాసింత సడలింపులు ఇవ్వడం తప్పితే మిగిలిన విషయాల్లో ఎక్కడ ఫేవర్ చేసినట్లుంది. ఉదాహరణకు ఇదే విషయం తీసుకోండి, యూ కెన్ సర్చ్, మీరు వెతకండి. 2013 ఆహార భద్రతా చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 75% మందికి, పట్టణ ప్రాంతంలో 50% మందికి సబ్సిడీ బియ్యం ఇవ్వాలని చెప్పి ఉంది ఆ చట్టం. 75% గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాలి, 50% పట్టణ ప్రాంతాల్లో ఇవ్వాలి అని. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 60% ఏమో గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తూ ఉన్నట్లున్నారు, ఆ లెక్కల ప్రకారం 40% మందికి ఏమో పట్టణ ప్రాంతాల్లో ఇస్తూ ఉన్నారు. మరి ఇంకా దీన్ని ఫిల్ చేసినా కూడా సుమారుగానే లబ్ధిదారుల సంఖ్యను సవరించవచ్చు. మరి ఎందుకు సవరించట్లేదో తెలియదు, కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి రిక్వెస్ట్ను అయితే అధికారికంగా చెత్తకుండిలో పడేశారు. ఇంకా నెక్స్ట్ ఢిల్లీ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పేపర్లో స్పేస్ దొరుకుతుందిలేండి, ఇంకా ఈ అంశాన్ని కొట్టిపడేశారు కదా. సో ఇంకా ఆ పేపర్లు ఇస్తారు కదా రిప్రజెంటేషన్, ఇంకా దాంట్లో ఇది రాయాల్సిన అవసరం లేదు, కాసింత స్పేసు కాసింత ఇంకు అయితే మిగులుతుంది, ఆ సంతృప్తి అయితే మిగులుతుందిలేండి.